రాధ నా సఖి అయినప్పటికీ కూడా తను ఆ దుష్ట కృష్ణుడికి సహాయం చేసింది. అప్పుడప్పుడు నాకు సందేహం కలుగుతుంది, నువ్వు నా పుత్రుడివేనా అని. ఎప్పుడైతే నిన్ను రాధ అక్కడ చూసేసిందో, నీ యోచన గురించి తనకు అనుమానం కలిగిందో, ఇంకా తను నీకు విరుద్ధంగా వెళ్లాలనుకుందో, వెంటనే నువ్వు నీ యోచనని మార్చుకోవాల్సింది కదాయాన్. అప్పుడు ఆ కృష్ణుణ్ణి, ఆ పరివారాన్ని తను కాపాడలేకపోయేది కదా. అమ్మా, రాధ చిన్నప్పటి నా సఖి అనుకున్నాను, విశ్వాసం ఉంది తన మీద నాకు. నాకెలా తెలుస్తుంది తను అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడి వైపు ఉంటుంది అని? నేను రాధతో ఈ విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. మూర్ఖమైన పనులు చెయ్యకు. ప్రేమిస్తున్నావు కదా రాధని, వివాహం చేసుకోవాలనుకుంటున్నావు కదా, నీ స్వప్నాన్ని నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. రాధ పైన నువ్వు కోపం చూపించావంటే ఇన్ని సంవత్సరాల మీ మిత్రత్వం మీద సంకటం వచ్చేస్తుంది అయ్యా అని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు నువ్వు? నువ్వు కేవలం రాధతో మిత్రుడిలాగే ఉండు, మిగతా సంగతులన్నీ నేను చూసుకుంటాను. అయాన్, రాధ వస్తోంది, ప్రేమగా మాట్లాడు, గుర్తుంది కదా? అయాన్, అయాన్ ఆగు, అయాన్ అయాన్ ఆగు, అయాన్ అయాన్ నిన్నే. ఏం జరిగింది అయాన్? నేను పిలుస్తుంటే విని కూడా వినట్టున్నావు? నాకు నీతో మాట్లాడాలని లేదు రాధా. నువ్వు ఆ దుష్ట కృష్ణుడి కోసం నాకు విరుద్ధంగా వెళ్ళావు. నువ్వు తనను నువ్వు కాపాడేవు. లేదు అయాన్, నేను కృష్ణుడి కోసం కాదు, తన నిరపరాధులైన పరివారాన్ని కాపాడాను. కృష్ణుడు ఒక మాయావి, ఇందులో వారి పరివారం, అతని గ్రామం వాళ్ళది ఎలాంటి దోషం ఉంది చెప్పు. నేను కృష్ణుడిని క్షమించనేలేదు, అతను ఒక మాయావి, కానీ బాధ అతనికి అవశ్యం అనిపిస్తుంది. కేవలం అతనికి మాత్రమే, అతని పరివారానికి కాదు. నేను కేవలం నిరపరాధిని. వచ్చాయి.